దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. 2 లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. 10 లక్షలకు చేరువలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 194,720 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్నటి కంటే 26,657 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 15.8% కరోనా కేసులు పెరిగాయి. డైలీ పాజిటివిటీ రేట్ 11.05% ఉంది. వైరస్ కారణంగా 442 మంది మృతి చెందగా ఒక్కరోజే 60,405 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 9,55,319 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,805 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో 1,281, ఢిల్లీలో 546, కర్ణాటక 479, కేరళ 350, రాజస్థాన్లో 645 కేసులు ఉన్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇటు ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. పెరుగుతోన్న కేసులతో అగ్రరాజ్యం అమెరికా ఆగమాగమవుతోంది. మంగళవారం 6,72,000 కేసులు వచ్చాయి. ఒకే రోజు 135,000 మంది హాస్పిటల్లో చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. అటు ఫ్రాన్స్లోనూ రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఒక్కరోజే 22,000 మంది హాస్పిటల్లో చేరినట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. బ్రిటన్లో ప్రతిరోజు దాదాపు 1.5 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఇటలీలో కూడా ఒక్కరోజే 2,20,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాలో కరోనా కేసుల సంఖ్య 12,41,000 దాటింది. కరోనా పుట్టిన చైనాలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది, ఏంటి ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సమద్ది, దేశంలో కోవిడ్ వ్యాప్తి కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ టైం మేలో దాదాపుగా హైయెస్ట్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ సమయంలో 5న 4 లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. తర్వాత 2 వచ్చేసరికి 2 లక్షలు 3 లక్షల కేసుల వరకు తగ్గుకుండా వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతూ లాస్ట్ డిసెంబర్లో కూడా దాదాపుగా 6,000కు లోయెస్ట్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కానీ జనవరి మొదటి నుంచే కోవిడ్ కేసుల వ్యాప్తి అనేది కూడా చాలా తీవ్రంగా పెరుగుతూ వచ్చింది. దానికి 1వ తారీఖున దేశవ్యాప్తంగా 14,000 కేసులు నమోదైతే జనవరి 5 కల్లా దాదాపుగా 41,000 కేసులు పెరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 10వ తారీఖు లేదా ఈ రోజు కనుక చూసుకున్నా కూడా దాదాపుగా దేశవ్యాప్తంగా 9,94,000 పైచీలకు కేసులు, అంటే మే తర్వాత హైయెస్ట్ కేసులు అనేది కూడా ఇప్పుడు నమోదైనటువంటి పరిస్థితి. రానున్న 2-3 రోజుల్లో మరికొంత సంఖ్య ఎక్కువగా పెరిగేటువంటి ఆస్కారం ఉందనేటువంటి అభిప్రాయం కూడా ఇటు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కేసుల సంఖ్య టెస్టులు చేస్తూ ఉన్నారు. అలాగే వరుసగా 4వ రోజు 1 లక్ష పైచీలకు కేసులు అనేది కూడా నమోదైనటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో సర్ప్రైజింగ్గా మహారాష్ట్రలో చాలా ఎక్కువ కేసులు నమోదవుతుండేది, కానీ ఈరోజు 34,424 కేసులు అనేది కూడా నమోదైంది. ఢిల్లీలో కూడా దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా 22,000 పైచీలకు కేసులు అనేది కూడా నమోదయ్యేది కాస్త. ఈరోజు 21,000 కేసులు అనేది కూడా నమోదైంది. పాజిటివిటీ రేట్ అనేది కూడా మహారాష్ట్ర అలాగే ఢిల్లీలో చాలా ఎక్కువగా ఉంది. దాదాపుగా 22% అనేది కూడా పాజిటివిటీ రేట్ అనేది కూడా అక్కడ నమోదవుతూ ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే కేరళలో లేటెస్ట్ డేటా ఇది, 9,066 కేసులు అనేది కూడా అక్కడ నమోదైంది. కర్ణాటకలో కూడా 14,000 పైచీలకు కేసులు అనేది నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇక పోల్ బౌండ్ ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అనేది కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. అక్కడ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు రోజు ఉన్నటువంటి డేటా యూపీలో కేవలం 0.52% పాజిటివిటీ రేట్ అనేది కూడా ఉండే, కానీ ఇప్పుడు దాదాపుగా యూపీలో 11,068 కేసులు అనేది కూడా ఈరోజు నమోదైంది. అలాగే పంజాబ్లో కూడా 4,552 కేసులు అక్కడ నమోదు కాగా, మణిపూర్లో కేవలం 116 కేసులు, గోవాలో 24,000
24 కేసులు అనేది కూడా అక్కడ నమోదైంది. ఉత్తరాఖండ్ లో కూడా దాదాపుగా 2100 పైచీలకు కేసులు అనేది కూడా నమోదైంది. కాకపోతే ఈ క్యాంపెయినింగ్ జరుగుతుండడము లేకపోతే ప్రచారానికి సంబంధించిన ఇతర కార్యక్రమాల వల్ల అక్కడ ఆ రాష్ట్రాల్లో కోవిడ్ కేసెస్ ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడికి వెళ్తుండడము, కొంత జనం అనేది కూడా ఎన్నికల ప్రచార సభలు కావచ్చు, ప్రచారానికి సంబంధించి ఇప్పటికైతే డిజిటల్గానే ప్రచారం చేసుకోవాలి, కేవలం భౌతికంగా ఒకరిద్దరు ఒక 5-6 మంది మాత్రమే భౌతిక ప్రచార ర్యాలీలు నిర్వహించుకోవడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. అది కూడా జనవరి 15 వరకు మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఆంక్షలు అనేది కూడా ఉంటుంది. తాజాగా బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో కూడా దాదాపుగా 42 మందికి సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, అలాగే ఆ కార్యాలయ సిబ్బందికి పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పాజిటివ్ వచ్చింది. నిన్న జరిగినటువంటి యూపీ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక భేటీలో కూడా అమిత్ షా కావచ్చు, ఇతర ముఖ్యమైన నేతలు కూడా పాల్గొన్నారు. కాబట్టి వారందరూ కూడా కొంత ఆందోళన ఉన్నారు. ఎప్పుడైతే కోవిడ్ నార్మ్స్ను పాటిస్తూ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు చూసుకోవాలని చెప్తున్నప్పటికీ రోజు రోజుకి ఈ 5 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండడం కొంత కలవరానికి గురి చేస్తుంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండడంతో పాటు యాక్టివ్ కేసులు కూడా దాదాపుగా 900,000 పైచీలకు యాక్టివ్ కేసులు ఉండడం కొంత కలవరానికి గురి చేస్తున్నప్పటికీ కేవలం హాస్పిటల్కు చేరేటువంటి వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండడం కొంత ఉపశమనం కలిగిస్తూ ఉంది. దాంతోపాటు ఒమిక్రాన్ కేసులు చాలా ఎక్కువగా వ్యాప్తి అవుతుంది, ఒమిక్రాన్ ద్వారా కేసులు పెరుగుతాయని భావించినప్పటికీ దేశవ్యాప్తంగా కేవలం 4,868 ఒమిక్రాన్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక మిగతా అన్ని కూడా దాదాపుగా డెల్టా వేరియంట్ కావచ్చు, ఇతర వేరియంట్కు సంబంధించినటువంటి కేసులే దాదాపుగా 190,000 దాదాపుగా ఉన్నాయి. కాబట్టి మిగతా అంశాలపైన కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశము. ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షల బాట పట్టాయి. తాజాగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే డిఫెన్స్ మినిస్టర్కు కూడా పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి కొంత డాక్టర్లను అలాగే సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్కి ఎక్కువగా పాజిటివ్ వస్తున్నటువంటి అంశాన్ని కూడా మనకు బయటపడుతూ ఉంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా 120 జిల్లాల్లో పాజిటివిటీ రేటే 10% పైగా ఉంది. కాకపోతే వారందరూ హాస్పిటలైజ్డ్ అయ్యేటువంటి శాతం తక్కువగా ఉందనేటువంటి అంశం కూడా కొంత ఉపశమనం కలిగిస్తూ ఉంది. అలాగే రేపు కీలకమైనటువంటి సమావేశం కూడా ఉండబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇటు సీఎంలతో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంతో భేటీ అనేది కూడా ఉంటుంది. దాని సందర్భంగా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్నటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, అలాగే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోవిడ్ ప్రస్తుతాన కేసుల సంఖ్య కావచ్చు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన రేపు రివ్యూ అనేది కూడా ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖ కూడా రాసింది. హాస్పిటల్స్లో సఫిషియెంట్గా ఆక్సిజన్కి సంబంధించినటువంటి నిల్వలను అందుబాటులో ఉంచుకోండి, ఏదైనా జరగవచ్చు, కేసులు పెరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ముందస్తుగానే ఆక్సిజన్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇటు హెల్త్ వర్కర్కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. శ్రావంతి, రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక కరోనా పరిస్థితులపై మరోసారి రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్లకు లేఖ రాశారు సెంట్రల్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్. ఆరోగ్య సదుపాయాలతో పాటు ఆక్సిజన్ లభ్యతపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సూచించారు. కరోనా సిచ్యువేషన్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ వస్తోంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. థర్డ్ వేవ్ వస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు అలర్ట్ అయి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.